सीनियर अडवोकेट जास्ति नागभूषण अदनपु अडवोकेट जनरल आंध्र प्रदेश प्रभुत्व नियमिंचिंदे वास्तवा अदनपु अडवोकेट जनरल विषय निबंधन राज्य अडवोकेट जनरल मे राज न्याय व्यवस्था गुर्ति अदन नियमितुवे చంద్రబాబు నాయుడు హయాం నుంచి అంటే 1999 నుంచి 95లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా అది జరుగుతుంది అంతకుముందు కూడా జరిగి ఉండవచ్చు కానీ ఆసక్తికరమైనది ఏంటంటే జాస్తి నాగభూషణం తండ్రి గారైన జాస్తి చలమేశ్వర్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా 1995లో చంద్రబాబు హయాంలో అదనపు అడ్వకేట్ జనరల్గానే నియమించబడ్డారు ఆ సమయంలోనే ఆ నియామకం చెల్లుబాటు మీద సుప్రీంకోర్టులో కేసు ఎంటీ ఖాన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అది నడిచినప్పుడు సుప్రీంకోర్టు మీరు నియమించుకోవచ్చు వాళ్ళకి కావాలంటే వీటి కూడా జీత భత్యాలు అవి అదనంగా ఇవ్వచ్చు కానీ రాజ్యాంగం అయితే మటుకు ఒకరినే గుర్తిస్తుంది అడ్వకేట్ జనరల్గానే తీర్పు వచ్చింది అలాగే కేంద్రంలో కూడా అటార్నీ జనరల్ కాకుండా సోలిసిటర్ జనరల్ అని పెడుతూ ఉంటారు అది కూడా రాజ్యాంగంలో ఆ స్థాయిలో ఉండదు కాబట్టి అయితే జాస్తి నాగభూషణంని నియమించినప్పుడు సహజంగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పేరు ఎక్కువ మంది గుర్తురావడం సహజం ఎందుకంటే సీనియర్ న్యాయమూర్తిగా రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గతంలో ఆయన కేరళ అస్సాం హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు సుప్రీంకోర్టులో కూడా బాగా సీనియర్గా ఉండి ప్రధాన న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందే దానికి కొంచెం ముందే ఆయన పదవి విరమణ చేయాల్సి వచ్చింది అది ఎందుకు జరిగింది అందులో ఎవరి పాత్ర ఏంటి రంజన్ గొగోయ్ చీఫ్ జస్టిస్గా చేయడానికి రంజన్ గొగోయ్కి అవకాశం వచ్చినప్పుడు జాస్తి చలమేశ్వర్ అంతకంటే వయసులో పెద్దవారు అయినప్పటికీ కూడా అవకాశం ఎందుకు కోల్పోయారు ఈ పరిణామం నుంచి భారత న్యాయ వ్యవస్థలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అది ఉత్తరోత్తర చాలా తీవ్ర పరిణామాలకు దారితీసిందనమాట ఇప్పుడు మనం రాష్ట్రంలో చూసే న్యాయపరమైన వివాదాలు సంఘర్షణలు చాలా వాటి వెనుక బీజాలు వీటికి బీజాలు అప్పుడే పడ్డాయని చెప్పొచ్చు ఇంకా అంతకంటే వివరంగా చెప్పడం అవసరం లేదు అందరికీ తెలుసు అయినా కానీ జస్టిస్ నాగభూషణంను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తను కేంద్ర ప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తికి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ మీద లేఖ రాసి ఆ సమయంలో ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుసుకోవడానికి వెళ్ళారు అప్పుడు తీసుకెళ్లారు అప్పటి నుంచి ఆయన ముఖ్యమంత్రి సన్నిహిత బృందంలో ఉన్నారు అయితే అప్పట్లో కొన్ని కేసులు ఏమైనా వాదించారేమో కానీ దానికి ఒక హోదా లేదు ఇప్పుడు ఈ పదవి ద్వారా ఒక హోదా కల్పించినట్టు అయింది దీని అర్థం ప్రతి కేసు వాదిస్తారని కాదు కానీ ముఖ్యమంత్రి యొక్క బృందంలో తప్పనిసరిగా అధికారపూర్వకంగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కుమారుడైన జస్టిస్ నాగభూషణం ఉంటారు జస్టిస్ నాగభూషణం వాస్తవానికి వాళ్ళ తాతగారి పేరు అన్నమాట అంటే నాగభూషణం చలమేశ్వర్ గారి తాతగారి పేరు ఆయన దగ్గరే పెరిగారిన చూడాలి దీని ప్రభావం ఎందుకంటే జగన్ లేఖ తర్వాత సాగుతున్నటువంటి న్యాయ వివాదాలు వాదోపవాదాలు ఆరోపణలు ఖండనలు వీటన్నిటిలో కూడా జాస్తి చలమేశ్వర్ను సమర్థి ప్రశంసించేవాళ్ళు విమర్శించేవాళ్ళు గతంలో ప్రశంసించి ఇప్పుడు విమర్శించేవాళ్ళు గతంలో విమర్శించి ఇప్పుడు ప్రశంసించేవాళ్ళు అసలు ఆయనకు దీనికి సంబంధం ఏంటి అని అనేవాళ్ళు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు న్యాయమూర్తుల పిల్లలు వాళ్ళు సొంతంగా మళ్ళీ స్థానాల్లోకి రాకూడదని ఏమి చెప్పడానికి లేదు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి వాళ్ళు కూడా న్యాయమూర్తి పిల్లలే కాబట్టి మరొక తరానికి యథాతథంగా వాటన్నిటిని వర్తింప చేయలేం కానీ
రాజకీయంగా కానీ న్యాయపరంగా కానీ ఈ విషయం అందరూ గమనిస్తారు. దీని ప్రభావం కూడా ఉండకుండా పోదు, ఎందుకంటే అన్ని వివాదాలు ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ లాగా కీలకమైన తీవ్రమైన ప్రతి వివాదం న్యాయస్థానాలకే చేరుతున్నప్పుడు న్యాయ వ్యవస్థలో లేదా న్యాయ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తుల మధ్య ఉండేటటువంటి వైరుధ్యాలు, విభేదాలు, అసంతృప్తులు, ఆగ్రహాలు ఇవి ఆచరణలో ప్రతిబింబించకుండా ఎక్కడికి పోతాయి? కాబట్టి అదనపు అడ్వకేట్ జనరల్గా, అడిషనల్ అడ్వకేట్ జనరల్గా జాస్తి నాగభూషణం నియామకం అన్నది న్యాయ కామ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన ఘట్టం. జగన్ బృందంలో, జగన్ చుట్టూ అని కూడా అనవచ్చు, మనం ఇప్పటికే జస్టిస్ ఈశ్వరయ్య వీళ్ళంతా మాజీ న్యాయమూర్తులు, జస్టిస్ నాగార్జున రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. జస్టిస్ ఈశ్వరయ్య మాజీ సస్పెన్షన్లో ఉన్న న్యాయాధికారి రామకృష్ణ చేసిన ఫోన్ తర్వాతనే తీగలాగినట్టుగా ఈ సమస్య ఇంకా తీవ్రమైంది. ఇప్పుడు ఇంకా ముందు ముందు ఇవన్నీ ఎలాంటి మలుపులకు దారితీస్తాయో మనం చూడాలి.